ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని ప్రియులారా నిభ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుడు ఈ విధంగా అంటున్నాడు అతడు నన్ను ప్రేమించిచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గనపరచేదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఇచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను అని సహోదరి సహోదరులారా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కొండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించును ఆకలి గురిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉండువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు లోబడి ఉండి మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మును మేము అలంకరించుకున్నటకు సహాయము దయచేయమని నీ చేతి క్రింద దీన దీనమనస్సుకులై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ